ఇది కాస్మిలాన్ పీల్ అంటారు దీన్ని. ఈ పీల్ని తనకి పిగ్మెంటేషన్ డిజార్డరు, దాంతోపాటు టెక్స్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ కాస్మిలాన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు ఆ పిగ్మెంటేషన్ కంప్లీట్గా తీసేస్తుంది. యూజువల్గా ఇది వన్ టైం ప్రొసీజరు. దీని తర్వాత ఒక 2 మంత్స్ హోమ్ కేర్ కిట్ ఇస్తాం దాంతోపాటు. సో హోమ్ కేర్ కిట్ కనుక వాడితే ఫస్ట్ 1 మంత్ నుంచే ఇన్స్టెంట్గా డిఫరెన్స్ తెలుస్తుంటుంది. స్కిన్ ఒక 2 షేడ్స్ లైట్ అవుతుంది. తర్వాత టెక్స్చర్ ఆ స్కార్స్, చిన్న చిన్న స్కార్స్ అని ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటు స్కిన్ ఒక ఒరిజినల్, ఏదైతే ఒరిజినల్ స్కిన్ ఉందో, కలర్ ఉందో, ఆ కలర్ రావడంతో పాటు మళ్ళీ ఇంకా ఒక 1-2 షేడ్స్ లైట్ అవుతుంది. ఇది ఎవరికైతే పిగ్మెంటేషన్స్ ఉన్నాయి, మెలాస్మా, టెక్స్చర్ ఇష్యూస్ ఉన్నాయి, స్కార్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్కార్స్, వాళ్ళందరికీ ఈ కాస్మిలాన్ టూ ఒక వండర్ఫుల్ ట్రీట్మెంట్. ఇది హార్డ్లీ ఒక 15 మినిట్స్ ప్రొసీజర్. ఒక 3 మంత్స్ కేర్ అట్ హోమ్ ఈ కనుక మెజర్ తీసుకోగలిగితే. ఇది ఒక ఇప్పుడు పెట్టిన పీల్. ఇది యూజువల్గా ఒక 6-7 అవర్స్ అది వదిలేస్తాం. సో ఎప్పుడైనా ఇది ఈవినింగ్ అవర్స్ చేయించుకుంటే మనకు ఈవినింగ్ వరకు నైట్ మళ్ళీ వాష్ చేసేసుకొని నెక్స్ట్ డే నుంచి ఎగ్జాక్ట్గా మేము చెప్పినట్టు ఆ సన్స్క్రీను, నైట్ క్రీమ్ కేర్ కనుక వాడితే 15-20 డేస్లో ఆ డెడ్ స్కిన్ అంతా షెడ్ అయిపోయి న్యూ స్కిన్ అవుట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇది చేసిన తర్వాత సన్ ఎక్స్పోజర్ అనేది చాలా కేర్ఫుల్ ఉండాలి. వితౌట్ సన్స్క్రీన్ ఈ ట్రీట్మెంట్ జరిగే టైంలో ఖచ్చితంగా బయటకు వెళ్ళడం వెళ్ళకూడదు. ఎందుకంటే దాంతో ఏమైందంటే మనకు దాని అవుట్కమ్ అనేది దానంత మనం చెప్పినంత కంటే కొంచెం తగ్గుతుంది సన్ ఎక్స్పోజర్ ఉంటే. ఖచ్చితంగా ఆ సన్ ప్రొటెక్షన్, మీరు ఇచ్చిన సన్ ప్రొటెక్షన్ వాడి 1-2 మంత్స్ కేర్ తీసుకుంటే కంప్లీట్గా మళ్ళీ మీరు స్కిన్ అంతా రిజెనరేట్ అయిపోతుంది అని.